వీరికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చేదడుగా ఉంటూ వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈరోజు అందరికీ ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇది మనకు చాలా ఆనందకరమైన విషయం. ఎప్పుడు కూడా వెనగాడకుండా అందరినీ కూడా కలుపుకోబోతూ ఆయన ఎన్నో ప్రోగ్రాములు కార్యక్రమాలకు ఇచ్చేసి దిగ్విజయంగా నడిపించారు. అలాగే సినీ ఆర్టిస్ట్ విజయ్ గారు కూడా వచ్చి ఉన్నారు. కెమెరా కొంచెం బ్యాక్. హెలెన్ కిలర్ 135వ జన్మదిన వేడుక సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మన ముఖ్య అతిథులు శ్రీ డాక్టర్ కె వాసుదేవ్ రెడ్డి గారు. శ్రీ పెద్దలకు మరియు మా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రశాంతంగా ఉండి చేసుకుంది. ఇది మనం ఇది జరుపుకోవడం పండుగ చూడడం వాడి ఇది 139 బర్త్డే హెలెన్ కిలర్ది. అందువల్ల మీరు ఈ కార్యక్రమం వచ్చి తోసిన ధన్యవాదాలు అందరికీ. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఇట్లా ప్రోగ్రామ్ చేయడం ఇట్లా ఇదే విధంగా వచ్చి ఉత్సాహం చేస్తారని కోరుకుంటున్నాను. మీ వీలంత వరకు టైం కానీ అమౌంట్ కానీ మీకు ఏదంటే అది సాయం చేయండి. ఎంత వయసు ఏదంటే అది సాయం చేయండి. ప్రోగ్రామ్కి ఎత్తండి, పిల్లలకి ఎత్తండి, స్కూల్స్ పిల్లలకి ఎత్తండి. ఈ డెమండెడ్ స్కూల్స్ జిల్లా కొట్టి పెడితే బాగుంటుందని నా కోరిక ఉంది. తర్వాత డెమండ్ పిల్లలకు కానీ దివాంగులకు కానీ జిల్లాకు స్కూల్ పెడితే కరెక్ట్గా వాళ్ళు చదువుకోగలరు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి మంచి మెమోరీ పవర్ బాగుంటుంది అని ఇది గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుతున్నాను. నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ఏమన్నా ప్రభుత్వ సదుపాయాలంటే వసతి రెడ్డి గారు ఉన్నారు, మరి ప్రత్యేకంగా కూడా ఏమైనా సాయం చేయగలరైనా ఏమైనా మనం చెప్పుకో అడగచ్చు. మిగిలిన గారు వచ్చినా మనం వచ్చినా కూడా ఎనీ టైం ఆయన ఆఫీస్లో ఉంటాడు, ఫోన్ చేసి ఎవరి మండే ఉంటారు చూసుకోవచ్చు. ప్రభుత్వము తెలంగాణ గవర్నమెంట్ అదే విధంగా పింఛను కానీ మ్యారేజ్ చేసుకుంటే కానీ అమౌంట్ కానీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో తోడ్పడుతుంది. ఇప్పుడు ఇది కనీ కూడా పింఛను ఇస్తున్నారు. కావున జై తెలంగాణ. భూపాల్ సవితా యాదవ్ గారిని భూపాల్ సే శ్రీ సవితా యాదవ్ ఎక్ బార్ స్టేజ్ పే ఆయనకు అందరం హైదరాబాద్ కి ఇస్ ధరతీ పర్ మై మధ్యప్రదేశ్ కి తరఫ్ సే ఆప్ సబ్ కో నమస్కార్ ఔర్ ప్రణామ్ కర్తీ హూ. ఆజ్ బహుత్ అచ్చా అవసర్ హై कि एक ऐसी विभूति, एक ऐसी शख्सियत के जन्म दिवस पर मैं यहाँ हूँ और इस आपके आयोजन में आने का मुझे सौभाग्य प्राप्त हुआ. जब भगवान हमसे कुछ छीन लेता है तो 100 गुना हमें लौटाता है.
लेकिन उस कमी को महसूस करना हम दूसरे लोग महसूस करते हैं, लेकिन जब भगवान कमी देता है तो एक अद्भुत क्षमताएं उसमें भर देता है। और हेलन केलर भी ऐसी ही एक शख्सियत थी जिन्होंने अपनी क्षमताओं को समाज के सामने रखा और उन लोगों को नई रास्ता दिखाया जो अपने आप को असहाय महसूस करते थे। उनके जन्मदिवस पर और एक आपकी संस्था जो समाज के लिए काम कर रही है उसका बहुत बहुत धन्यवाद, बहुत बहुत अभिनंदन कि आप सब उन लोगों के साथ हैं जिन्होंने कुछ कुछ कमी है इस जन्म में, लेकिन आप लोग उनको मोबिलाइज कर रहे हैं, उनको आगे बढ़ा रहे हैं। तो बहुत बहुत धन्यवाद, बहुत बहुत अभिनंदन आप सबका। स्वागत, जय तेलंगाना। నీటి ముఖ్య అతిథి మన అందరి ప్రియమిత్రుడు వాసుదేవరెడ్డి గారు, మన అందరికీ సుపరిచితుడైనటువంటి దైవ అనుగ్రహం కలిగినటువంటి మన దైవజ్ఞ శర్మ గారు, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదికను అలంకరించినటువంటి కమిషనర్ గారు, మిగతా పెద్దలందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ ఇవాళ హెలెన్ కెల్లర్ గారి 139వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ మీరందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తూ, నిజానికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది బదిలీలు అనుకుంటాను, మిత్రులారా నేను చెప్పేది మీకు అర్థమవుతుందో వినబడుతుందో తెలియదు కానీ మీరు మీరు ఈ ప్రపంచంలో ఏమీ కోల్పోలేదు, ఎందుకంటే మాలాంటి అన్ని అవయవాలు పనిచేస్తున్నటువంటి మాకు ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును చూస్తూ వింటూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళం మీరు ఒకటి మాత్రం ఇవాళ మీరు ఈ చెడును వినకుండా మీరు మంచినే ఈ ప్రపంచం అంతా మంచిగానే మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు, అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవాళ దేవుడు మీకు ఆ అనుగ్రహాన్ని కలిగించాడు అతి తక్కువ మందికి, ఎందుకంటే మేము అన్నీ కలిగినటువంటి వాళ్ళం అన్నీ వింటూ చూస్తూ చెబుతూ ఇవాళ మేము కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతలకు భాగస్వాములుగా అవుతున్నాము, కానీ మీరు మాత్రం చెడు వినకుండా నిజానికి మంచి ప్రతి మాట్లాడే మాట కూడా ఈ ప్రపంచంలో అందరినీ కూడా మంచిగానే ఉంటారని అనుకుంటున్నారని నేను అనుకుంటూ ఇవాళ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సంస్థ వారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. శ్రీ దయాజ్ఞ శర్మ గారిని మాట్లాడుతుందిగా కోరి వేదిక నలిగించిన పెద్దలు, మిత్రుడు వాసుదేవ్ రెడ్డి గారికి, అలాగే సరస్వతి పుత్రులు దయాజ్ఞ శర్మ గారికి, అలాగే వేచినేని శ్రీనివాస గారు, మా సానటుడు కిరణ్, మేడం శైలజ గారు, బాబు మిగం గారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ 139వ బర్త్డే సెలబ్రేషన్స్ యాక్చువల్గా అది పెద్దగా తెలియదు, నేను ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాను, పేరెంట్స్ అసోసియేషన్ ఫర్ మెంటల్లీ రిటైర్డ్ పర్సన్స్, అది కార్ఖానాలో ఉంది, దానికి నేను ట్రస్టీని. సో ఆర్గనైజేషన్స్కి రెగ్యులర్ వెళ్తాను, అక్కడ ఉన్న బాధలు కష్టాలు అన్నీ తెలుసు నాకు. సో ఇలాంటి ఆర్గనైజేషన్ నడపడం అనేది అంత ఈజీ కాదు. ఈ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మా వంతుల సహకారం సహాయం ఏం కావాలన్నా ఇక ముందు ముందు ఏదైనా కల్చరల్ రూపంలో కానీ ఒక టీవీ కళాకారులుగా ఏమైనా ప్రోగ్రామ్ చేసి ఇక ఏమైనా సహాయం కావాలన్నా కూడా మేము ముందుంటామని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హీరో కిరణ్ గారిని వారి యొక్క సందేహాన్ని ఎదురుగా కోరుచున్నాం. అందరికి నమస్కారం అండి, నా పేరు కిరణ్. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన చాలా సంతోషపడుతున్నాను. ఫస్ట్ థింగ్ మన హెలెన్ కిల్లర్ గారి 139 జన్మదిన వేడుకలు ఇలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ మాట్లాడే ఒక పాయింట్ ఏంటంటే నేను హీరో అవుదామని నా చిన్నప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను.
కానీ చాలా మంది నన్ను డిస్ట్రాక్ చేశారు. ఆయన కానీ దాని మీదే నిలబడి, అంటే కొంతమంది హైట్ లేవని, కొంతమంది అది లేవని, అంటే కొంచెం లావు ఉండేవాడిని, అంటే అది ఆ డిసేబిలిటీస్ అనుకోలేదు, అది నాకు దేవుడు కావాలని ఇచ్చాడు. ఆ తపన నాలో పెరిగి దాన్ని చేసుకుని వచ్చాను. యాక్చువల్గా ఫోకస్, మనం అనుకున్న దాని మీద ఫోకస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ పీపుల్ తీసుకోండి, వాళ్ళకు ఉన్నంత ఫోకస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంటే దేవుడు మనకు అది ఇచ్చాడంటే మనకు ఫోకస్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. మనం అనుకునేది ఏదైనా సాధించగలం. అస్సలు మీరు ఎక్కడ డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ మనకు దేవుడు ఇచ్చిన వరం అనుకొని దాన్ని ఆ మైండ్స్ని ప్లస్ చేసుకుంటూ ఫోకస్ చేసి మన అనుకూలం సాధించగలమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. యాజ్ యూజువల్ నేను 50% ఇంగ్లీష్ అండ్ 50% తెలుగు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్లస్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లేడీస్ అండ్ జెంటిల్మెన్కి మై విషెస్ అండ్ దెన్ బెస్ట్ విషెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్. నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే ఒకటి ఐ మీన్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్. యాజ్ అ సైకాలజిస్ట్ మనం ఎప్పుడు కూడా మనం రైట్స్ గురించి, మనకు జరిగే అన్యాయాల గురించి, వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేయడం అన్నది ఒక మనిషి తత్వం. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీ టెన్ టు థింక్ నెగటివ్, వీ టెన్ టు ఎగ్జాజురేట్ అ 10% ఆఫ్ నెగటివిటీ ఇంటూ 100% నెగటివిటీ. అంతే కదండి, ఒక చిన్న అన్యాయం జరిగితే చిన్న అన్యాయాన్ని 100% అన్యాయంగా చూసే ఒక మనస్తత్వం ప్రతి మనిషికి కలిగి ఉంటుంది. సో మన అధికారాలు, మనకున్న రైట్స్, మనకున్న రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ మన దగ్గర ఎప్పటికీ ఉన్నా కూడాను, ఫస్ట్ థింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన పాజిటివ్ మైండ్ సెట్ను అయితే ఎప్పుడు మనం కోల్పోకూడదు. ఫిజికల్ డిసెబిలిటీస్ ఆర్ నథింగ్ అండి, మెంటల్ డిసెబిలిటీ ఇస్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ ఇన్ లైఫ్. చాలామందికి అన్ని అవయవాలు బాగున్నా మెంటల్ డిసెబిలిటీ ఎంత హై ఉంటుంది అంటే యూ కాంట్ ఈవెన్ టెల్ దెమ్, యూ కాంట్ ఈవెన్ కరెక్ట్ దెమ్. సో నా మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్ దాట్ ప్లీజ్ డోంట్ హ్యావ్ మెంటల్ డిసెబిలిటీ, బీ వెరీ పాజిటివ్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. మీరు అనుకున్న ప్రతి ఒక్కటి, మీరు పాజిటివ్గా అనుకున్నంత సేపు మీరు చేయాలనుకున్నది ఏదైనా మీరు చేయగలరు. ఈ చిన్న చిన్న లైక్ ఈ చిన్న ఈ అంగవైక్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్, ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ థింగ్. అది మీరు ఓవర్లుక్ చేయాలి. ఈరోజు హెలెన్ కెలర్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆవిడకి ఉన్న ఆ చిన్న డెఫిషియన్సీని ఆవిడ ఇప్పుడు డెఫిషియన్సీగా భావించలేదు, బికాస్ హర్ మెంటల్ స్ట్రెంగ్త్ వాస్ క్వైట్ హై. సో ఆవిడని ఆవిడ ఈరోజు సెలబ్రేషన్గా మనము ఆ స్ఫూర్తిని తీసుకుని హౌ స్ట్రాంగ్ వీ షుడ్ బి అస్ పీపుల్ అండ్ హౌ గుడ్ వీ షుడ్ బి అస్ పీపుల్ అన్న స్ఫూర్తిని మనం చాలా గట్టిగా తీసుకోవాలన్నది నా, దట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హియర్. సో ప్లీజ్ బీ, ఇట్స్ ఓకే టు బీ డిఫరెంట్లీ ఏబుల్డ్ బట్ ఇట్స్ నాట్ ఓకే టు బీ మెంటలీ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మన బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు శర్మ గారిని మాట్లాడుతున్నాం. నమస్కారం అందరికీ. ఇందాక చెప్పినట్టుగా షెడ్యూల్స్ కాకుండా ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న శ్రీ వాసుదేవరెడ్డి గారు మరియు శైలజ మేడం వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మూడు విభాగాల్లో ఏదైతే డెఫండమ్ కానీ, ఆర్థో కానీ అండ్ బ్లైండ్ మూడు విభాగాలు ఉన్నాయో, ఈ మూడు విభాగాలతోని అతి షార్ప్లీ ఒకటి నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం హైదరాబాద్లో. అది మీ దృష్టికి ఇప్పుడు ప్రసాద్ గారు లెటర్ ఇస్తారు, ఆ లెటర్ని మీరు దయచేసి అప్రూవ్ చేసి వీళ్ళ ద్వారా కొన్ని ఉత్పత్తుల్ని తయారు చేసి సేమ్ టైం ట్రేడింగ్ లాగా కూడా ఏదైనా వ్యాపారం చేసుకునే దానికి మొత్తం ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ లాగానే ఈ మూడు విభాగాల్లో ఆర్థో అండ్ బ్లైండ్ అండ్ ఈ మూడు విభాగాల వారి చేత ఒక ఎగ్జిబిషన్ పెట్టడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ సభావేదిక మీద మీకు ఒక లేఖను అందజేయడం జరుగుతున్నది. అలాగే ముప్పైలుగా కార్యక్రమం చేయించున్నారు అని ఇప్పుడే తెలిసింది నాకు. ఇది చాలా అభినందనీయమైనది. అలాగే నా తోడ్పాటు కూడా ఈ సంస్థకి ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా ఏమన్నా కావాలంటే నేను చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. నా పేరు కీర్తి, నేను తెలుగు ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఓన్గా నిర్వహిస్తున్నాను అండి.
అది నేను కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి ఇక్కడే తిరిగి ఇక్కడే చదువుకుని ఇప్పుడు మా స్టేట్ షేర్ అయిపోయాక ఆంధ్రకి వెళ్ళిపోయేసి అక్కడ ఆపరేషన్ చేశాను సార్. నా చిన్నప్పటి నుంచి ఇదే ఇక్కడే హైదరాబాద్ లో ఇదే సర్వీస్ ఆపరేషన్ లో ప్రతి ఒక్క ఎవరైతే ఇలా సర్వీస్ ఆపరేషన్ ఎవరైతే పెడతారో మాకు తగ్గ సహాయం నేను చిన్నప్పటి నుంచి చేస్తాను. నాకు పరిశోధన చేస్తూనే ఉన్నాను కానీ ఎవరు ఎంత చేస్తారని ఒక్కరు కూడా ఒక గుర్తింపు అనేది రాలేదండి. ఆ గుర్తింపు కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టేసేసి ఇంత మంచిగా వీళ్ళందరికి సహాయ సహకారం ఇస్తున్నాము. ఈరోజు మనం హెలెన్ కెల్లర్ జన్మదినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. బహుశా ఇక్కడ డెఫ్ అందరికి కూడా హెలెన్ కెల్లర్ అంటే ఎవరో తెలుసు కానీ అయినా కూడా మనం ఒకసారి ఆమె గురించి రెండు అంటే ఆమె దినాన్ని అంటే ఆమె జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆమె గురించి ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆమె అలబామాలో జన్మించినప్పుడు నార్మల్ చైల్డ్ అలబామాలో తను జన్మించినప్పుడు చిన్నప్పుడే తనకి సిక్నెస్ వల్ల ఆమెకు ఒకటేసారి డెఫ్ బ్లైండ్ రెండు వచ్చినాయి. చిన్నప్పుడే బ్లైండ్నెస్ డెఫ్ రెండు వచ్చినాయి. బట్ ఆమె ఆ రెండింటి వల్ల ఎలా తన జీవితాన్ని కొనసాగించి ఇంతమంది పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అందరికి కూడా ఎలాంటి ఆదర్శంగా నిలిచింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. తనకన్నా తన టీచర్ ఎవరైతే అనే ఉందో ఆ టీచర్ వల్ల ఆమె ఒక సాహిత్య అంటే ఎన్నో బుక్స్ రాసింది. తర్వాత షీ వాజ్ అ గుడ్ స్పీకర్ చాలా బాగా మాట్లాడగొడుతుంది. తర్వాత పొలిటికల్ అనలిస్ట్ ఇవన్నీ కూడా తను చేయగలిగిందంటే బికాస్ ఆఫ్ హర్ టీచర్ వే ఆఫ్ అంటే మన కొత్త టెక్నాలజీ ప్రకారం కొత్త దాని ప్రకారం మనం వాళ్ళతో పాటు సమానంగా ఉండేది కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం వెనక ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం మిగతా వాళ్ళతో సమానంగా తీసుకొచ్చినప్పుడు అది వాళ్ళు కూడా అన్నిట్లలో కూడా అన్ని జాబ్స్లో కూడా వాళ్ళు కూడా ముందుంటారు. గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ మిగతా గవర్నమెంట్ అన్ని స్టేట్స్లో చూస్తున్నాము రూల్స్ కానివ్వండి జీవోస్ కానివ్వండి తర్వాత వాళ్ళకి ఇచ్చే ఎయిర్స్ అండ్ అప్లయన్స్ కానివ్వండి అన్నిట్లలో కూడా మన స్టేట్ గవర్నమెంటే ముందుందని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే అదర్ స్టేట్స్ స్టాటిస్టిక్స్ మాకు తెలుసు కాబట్టి మిగతా వాళ్ళకన్నా కూడా మనం చాలా ముందున్నాం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అది నేను ఒప్పుకుంటాను. తప్పకుండా మనం అందరం కలిసి ఇంకా ముందుకెళ్ళి ఇంకా మన కొత్త కొత్త జీవోస్ తీసుకొచ్చి అంటే ఇంకా మనకున్న హక్కులని అంటే మన వికలాంగుల హక్కులు అయితే ఏవైతే ఉన్నాయో చట్టం మనకి ఏవైతే ఇచ్చిందో వాటి అన్నిటిని కూడా మనం నెరవేర్చుకుందాము. దానికి సమాజము గవర్నమెంట్ అన్నీ కూడా మీకు తోడ్పాటు అందించాలి. తప్పకుండా ఇంకా ముందు ముందుకు కొత్త కొత్త వాటితోటి ముందుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు 4G ఫోన్స్ అంటే మీకు చాలా తెలుసు టెక్నాలజీ యూజ్ చేసి మీరు అందరు కూడా ఫోన్స్ అవన్నీ కూడా దాంతో మాట్లాడుకోవడం అన్నీ చేస్తున్నారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్. చాలా ఇప్పుడు మనం ఇంకా చేయాలి. ఇప్పటి వరకు అయితే ఇంటర్మీడియట్ నుంచి కూడా మేము 4G తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి అడుగులో తన సహకారాన్ని సమన్వయాన్ని అందించి ఉద్యమంలో భాగంగా ఉండి మంచి వక్తగా సమన్వయకర్తగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు మామిడి హరికృష్ణ గారికి ఇంత విలక్షణ కార్యక్రమ రూపశిల్పి మా సోదరి భారతి గారికి మీ అందరికి నమస్కారం. చాలా కాలాతీతమైంది మా మామిడి హరికృష్ణ గారి భాషలో కృత సుందరంగా రెండు మాటలు. ఇవాళ శైలజ గారు గొప్ప మాట ఉన్నారు, ఈ అనంతమైనటువంటి భగవత్ సృష్టిలో ప్రతి జీవికి ఒక సంస్కారం ఉంది, చరాచర జగత్తులో ఉండేటువంటి ప్రతి జీవికి ఒక సంస్కారం ఉంది. ఒక అంగం కనుక భగవంతుడు తక్కువ చేసినట్టయితే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరొక అంగానికి సమతిక శక్తి ఇచ్చేటువంటి అవకాశం. ఆ రకంగా బధిరుడుగా అంధులుగా ఉన్నటువంటి మా సోదర సోదరీమణులు ఇవాళ అతిశయోక్తి గారిని
చంద్రశేఖర్ రావు గారు సబ్బండ వర్ణాలకు సహకారం చేస్తూ వికలాంగులకు పెద్ద పీట వేశాడు. ఒకసారి మా చంద్రశేఖర్ రావు గారికి సపట్ల ద్వారా అభినందన తెలియజేస్తాను. నాటి వివరంగా విశాలంగా వ్యక్తీకరించేటువంటి మంచి వక్త మా మామిడి హరికృష్ణ గారు. విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి విద్యార్థి దశలో నాకంటే 1 ఇయర్ సీనియర్ చంద్రశేఖర్ రావు గారు. మొదటి నుంచి కూడా సామూహికమైనటువంటి దృష్టి సంపద ఉన్నటువంటి ఒక మాన్య ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల మీద కూలంకషమైనటువంటి తీరు తీర్పు ఇచ్చేటువంటి ప్రజ్ఞావంతులు చంద్రశేఖర్ రావు గారు. వికలాంగుల పట్ల సానుభూతి కాదు వాళ్ళకు సహకారాన్ని అందించేటువంటి గొప్ప సాయుధమైనటువంటి శక్తి ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు రావటం, గత 4 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సమైక్య పరిపాలనలో ఏ రకమైనటువంటి న్యాయం జరిగినటువంటి వికలాంగుల సోదర సోదరిమణులకు పెద్దపీట వేసినటువంటి చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వాన్ని 10 అంశాల్లో కూడా ఆదరించాలి. ఇవాళ భారతదేశంలో ఏ అంశాన్ని కనుక కోర్ట్ చేస్తే తెలంగాణ వైపు చూస్తుంది అన్ని రాష్ట్రాలు, అందరు ముఖ్యమంత్రులు. అంత సమతిక శక్తి ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రావు గారు. మా జగదీశ్వర్ గారు కానీ మా శైలజ గారు కానీ వాళ్ళు ఈ కార్పొరేషన్కి వచ్చి ఒక డెడికేట్ ఒక సుక్షితమైనటువంటి కార్యకర్తలాగా పనిచేస్తూ ఈ సంక్షేమాన్ని వాంఛించడం చాలా సంతోషంగా ఉంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మీ యొక్క సమన్వయ శక్తిని జగత్కు అందించేటువంటి ఒక ఉపకారాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ హెలెన్ కిల్లర్ ఆత్మస్థైర్యానికి అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ భూత సంసార బంధనాథని సంకల్ప శక్తి ఉన్నట్టయితే ఏదైనా సాధించవని దానికి ఉపనిషత్తులు కారణం. కాబట్టి అన్ని బధిరాలుగా ఉండి అంధురాలుగా ఉండి ప్రపంచానికి దిక్సూచిగా ఉన్నటువంటి హెలెన్ కిల్లర్ యొక్క 139వ జన్మదినోత్సవాన్ని మా సోదరి భారతి గురించి కూడా ఒక చిన్న మాట చెప్పాలి. భారతి మంచి విద్యార్థిపురాలు సమన్వయకర్త రూపస్ ఇవన్నీ ఉండి కూడా త్యాగం చేసి వారి వివాహం చేసుకుని ప్రసాద్ గారు దాని గురించి అప్పటి కొట్టండి. ఎందుకంటే మగ పిల్లవాడు కాంప్రమైజ్ తప్ప ఆడపిల్లలు కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ కాకుండా తల్లిని తండ్రిని ఎదిరించి సమాజంలో నేనైనా సాధించాలి అనేటువంటి ఒక మంచి ఎదిరించి ఒప్పించి ఒక్క మాట అంటే వాళ్ళు ఎదిరించారు ఇవి ఒప్పించింది. నేను ముసలాన్ని కొంచెం అడ్డిటైనా సవరి 65 ఏళ్ళు నాకు కాబట్టి నాకు కన్సెషన్ సీనియర్ సీజన్ కన్సెషన్ బాబు మిగిలిన మేమంతా 65 దాటిన తర్వాత మా కన్సల్టేషన్ ఎందుకు వచ్చాం రైల్లో కన్సెషన్ ఉపన్యాసాలు కూడా కన్సెషన్. అందరి కుటుంబ ప్రసాద్ గారి కుటుంబాన్ని వారి కుటుంబాన్ని ఒప్పించి ఆనాటు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో ప్రసాద్ గారిని వివాహమాడి కేవలం గృహానికి మాత్రం 1 నిమిషంలో ముగిస్తా గృహానికి మాత్రమే కన్ఫైన్ కాకుండా తనకంటూ జన్మనిచ్చినందుకు ఏదైనా మంచి పని చేయాలి. కర్మానుగో గచ్చతి జీవయేకః ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీగ్రహద్వారు జనశ్మశాని దేహశ్చితాయాం పరలోకమార్గే కర్మానుగో గచ్చతి జీవయేకః అని శాస్త్రం. ధనాని భూము ఆర్జించిన ద్రవ్యం భూమిలో ఉండిపోతుంది. పశవశ్య గోష్ఠే పశుబలం గోశాలకు పరిమితం అవుతుంది. నారీగ్రహద్వారి ధర్మపత్తి గడప వరకు మాత్రమే వస్తుంది. దేహం చితిలో గాలిపోతుంది. మనం బతికినన్నాళ్ళు 10 మందికి ఉపకారం చేసేటువంటి సార్థక జీవితాన్ని జీవించాలి. ఇవాళ భారతి అత్యోక్తి కాదు, నిలబడి ఏదో పోడాల్సిన ఆవశ్యకం లేదు. మా సోదరిమణి భారతి ప్రసాద్ గారిని ఆసరాగా తీసుకొని మీ అందరికీ సంక్షేమానికి వాంఛించి ఈ మధ్యన మా వెంకట స్వామి గారి అబ్బాయి ప్రసాద్ మన వివేక్ గారు కూడా 1 లక్ష రూపాయలు వింటనిచ్చి గొప్ప మాట అన్నాడు. భారతి చేసే త్యాగానికి ఇది చిరుదివ్య అన్నాడు ఆయన. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ వారు రవీంద్ర భారతి వేదికగా ఈరోజు మహనీయురాలు మనందరికీ స్ఫూర్తి ప్రదాత హెలెన్ కెల్లర్ గారి 139వ జయంతి ఉత్సవాలని నిర్వహిద్దామని సంకల్పం తీసుకోవడం, దానికి రవీంద్ర భారతి వేదిక కావడం, ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి తమ సంఘీభావాన్ని ఆత్మీయతని హెలెన్ కెల్లర్ గారి పట్ల ఉండే అభిమానాన్ని చాటుకోవడానికి విచ్చేసినందుకు మీ అందరికీ నమస్సులు మొదట. తర్వాత ఈ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వాసుదేవరెడ్డి గారు, వికలాంగుల సంస్థ ఈసారి పేరు మార్చారా అన్న, ఇది ఇది దివ్యాంగులనో ఏదో మార్చాలి, ఈ వికలాంగులు అనాలంటే కొంచెం బాధాకరంగా ఉన్నది. నేను ఒకసారి ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది కార్పొరేషన్ ఆర్ ఏదైనా ఒకటి. దివ్యాంగులు అంటే కొంచెం ఉన్నతంగా ఉంటుంది, మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్.
సో అట్లా ఉంటుంది. లేదంటే సంథింగ్ ఇంకేదైనా బెస్ట్ బెటర్ నేమ్ ఏదంటే ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చేస్తే బాగుంటుంది. సో ఆ దివ్యాంగుల అభివృద్ధి కోసం, వికాసం కోసం, సపోర్ట్ కోసం, ఎంకరేజ్మెంట్ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సంస్థ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో చేసిన సంస్థలన్నిటికంటే కూడా మెరుగ్గా చేయడంలో తమదైన ముద్రను వేసినటువంటి సంస్థ. ఆ సంస్థకి అధినేత విద్యార్థి నాయకుడు, స్వతహాగా మనసున్న మనిషి, ఎక్కడ ఏ చిన్న అటు రాజకీయపరమైన సమస్య, తెలంగాణకు సంబంధించిన ఒక అస్తిత్వానికి సంబంధించిన సమస్యని కానీ, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యని కానీ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు గలమెత్తి చాటిన మనిషి, ఆ తర్వాత ఇప్పుడు దివ్యాంగుల హక్కుల కోసం, దివ్యాంగుల యొక్క సంక్షేమం కోసం, దివ్యాంగుల యొక్క అభివృద్ధి కోసం, వికాసం కోసం వారు ఎత్తే ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నా మనందరం చూస్తున్నాం. వారు పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సో అలాంటి వాసుదేవరెడ్డి గారికి, అలాగే దివ్యాంగుల కార్పొరేషన్ డైరెక్టర్గా చాలా నిబద్ధతతో, నిజాయితీతో, అన్నిటిని మించి సహృదయతతో పనిచేస్తున్నటువంటి మంచి అధికారిని శ్రీమతి శైలజ గారికి, అలాగే బాబు మిరియం గారు, వారు నిజంగా రియల్లీ మనిషిగా ఒక సాటి మనిషికి చేయాలనే ఒక తపన, ఆ తపనతో చేస్తున్నటువంటి బాబు మిరియం గారు ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి భుజాలకెత్తుకొని ముందుకు నడిపిస్తున్న వారు డెవలప్మెంట్ ఆఫ్ ది సోసైటీ, డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్, ప్రసాద్ గారు అండ్ భారతి గారు దంపతులు, వారి పిల్లలు కూడా మొత్తం దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేయడంలో ఎవ్రీబడి హ్యాస్ క్రియేట్. నేను చూస్తున్నాను పొద్దున జరిగింది ఏంటంటే రవీంద్ర భారతిలో డైరెక్టర్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డైరెక్టర్గా నేను వచ్చిన తర్వాత చేసిన ఒక మంచి మార్పు ఏంటంటే దివ్యాంగులకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా దానిని ఉచితంగా ఇవ్వడం అనేది ఒక దిట్టంగా పెట్టుకుంది. గతంలో ఇది 1961 నుంచి కళ్ళు లేకపోయినా, మాట రాకపోయినా, చెవులు వినిపించకపోయినా అత్యంత అద్భుతంగా క్రియేటివిటీతో, సృజనాత్మక వ్యాసంగంతో, రచనా ప్రతిభతో అత్యంత ప్రతిభను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఉండే దివ్యాంగులందరికీ ఒక దారిని, ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక స్ఫూర్తిని ఇచ్చినటువంటి అత్యంత అద్భుతమైన నారీమణి హెలెన్ కెల్లర్. హెలెన్ కెల్లర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ వారి స్ఫూర్తిని ఈ ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాటలు విని, లేకపోతే ఆమెను చూసి, దీపాన్ని చూసి మాత్రమే కాకుండా ఈ స్ఫూర్తిని ఒక గంట సేపు ఈ ఒక్కరోజుకు మాత్రమే కాకుండా దాదాపు మళ్ళీ 364 రోజుల వరకు ఈ స్ఫూర్తిని మన గుండెల్లో పదిలంగా దాచుకోవాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మనలోటువంటి శక్తిని తట్టిలేపారు, వారికి మా ధన్యవాదములు. గుడ్ ఆఫ్టర్నూన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా బాబు మిరియం గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ వేదికను అలంకరించిన వైద్యులు దైవజ్ఞ శర్మ గారు, మన తెలంగాణ రాష్ట్ర మామిడి హరికృష్ణ గారు, కల్చరల్ విభాగం, ఇక్కడ నాకు లయన్స్ క్లబ్ బంధు విజయలక్ష్మి గారు తెలుసు, అదేవిధంగా పెద్దలకి వేదికను అలంకరించిన వాళ్ళందరికీ, మరి నా ముందున్న ప్రతి ఒక్కరు సోదరి సోదరి మనందరికీ కూడా ఫస్ట్ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జ్యువెలరీ స్వరూపరణి. నేను ప్రపంచ ఆర్యవేశ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా మొన్ననే ప్రమాణ స్వీకారం చేశానండి. అదేవిధంగా లయన్స్ క్లబ్లో ఉన్నాను, వాసవి క్లబ్స్లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వాసవి మాత జీవిత చరిత్ర పారాయణ గత 9 సంవత్సరాలుగా ఇంటింట వాసవి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. దాన్ని ఇప్పుడు నేను 102 వాసవి మాత దేవాలయంలో కూడా పారాయణ నిర్వహిస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పరిచయం మీకు కావాలనేసి చెప్తున్నానండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసినందుకు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. ప్రతి రంగంలో కూడా మహిళలు ఉన్నారు. చిన్న పల్లెటూరు గ్రామం నుంచి కూడా మనం చంద్రమండలం వరకు పయనించిన వాళ్ళలో కూడా మహిళలు ముందస్తుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్గా మనకు మామిడి హరికృష్ణ గారు చెప్పినట్టు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము మహిళలకి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తుంది. అదేవిధంగా మన సంస్కృతికి సాంప్రదాయాలకు కూడా విలువలిస్తూ తెలుగు మహాసభలని, అదేవిధంగా బతుకమ్మ సంబరాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ మరియు మన సమాజంలో ఉన్న ఇప్పుడు దివ్యాంగులు అన్నారు కదండి, యాక్చువల్గా వాళ్ళు దివ్యాంగులు అన్నారు కూడా దైవాంశ సంబూతులు అండి. ఎందుకంటున్నంటే ఆ మాట అన్నీ ఉన్న వాళ్ళు ఏమి చేయలేరు. ఈరోజు సమాజంలో ఇందాక సార్ చెప్పారు,
తలనొస్తే కూడా లీవ్ తీసుకొని ఇంట్లో కూర్చుంటారు, మేమేం చేయలేము అనుకుంటారు. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ మంచి నుండి 84 లక్షల జీవరాశుల్లో మనకి మానవ జన్మ లభించడం చాలా అదృష్టం అండి. ఆ జన్మలో మనం కొన్ని కారణాల వల్ల మనము దైవజ్ఞులుగా పుట్టామనే చెప్పానండి, దివ్యాంగులన్నా నేనైతే. వాళ్ళు హెలెన్ కిల్లర్ ఇప్పుడు ఈరోజు 139వ బర్త్డే జరుపుకుంటుందంటే నిజంగా ఒక్కసారి గట్టి అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలండి. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ కె వాసుదేవ్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి హెలెన్ కిల్లర్ 139వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ నిర్వాహకులు వల్లభనేని ప్రసాద్ భారతి గారు, మరి వారు ఎప్పుడైనా దివ్యాంగులకు మేమున్నామంటూ ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ వారి సమస్యలన్నింటినీ కూడా మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న వల్లభనేని ప్రసాద్ భారతి గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి కార్యక్రమం 139వ జయంతి ఉత్సవాలను కూడా ఒకరోజు ముందుగానే, వాస్తవంగా 27వ తారీఖు ఆమె పుట్టినరోజు, మరి ఒకరోజు ముందుగానే వారి జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం రవీంద్ర భారతి వేదికగా. మరి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కమిషనరు, అదేవిధంగా సహకార సంస్థ జేఎండి శైలజ గారు, అదేవిధంగా నిత్యం దివ్యాంగులందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్య ఏ సమస్య చెప్పినా ముఖ్యంగా ఇలాంటి వేదికలకు దిక్సూచిగా, మరి ఒకప్పుడు వికలాంగులు దివ్యాంగులు ఏదైనా కార్యక్రమాలు పెట్టుకోవాలంటే ఎక్కడ నిర్వహించుకోవాలనే సంశయంలో ఉండే, కానీ మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాధ్యత స్వీకరించిన తర్వాత దానికి ఒక మనసున్న మనిషి మహారాజుగా ఉన్న మన మామిడి హరికృష్ణ గారు మీ అందరితో ఇప్పటిదాకా చాలా విషయాలు షేర్ చేశారు. మరి వారు మాట్లాడటంటే వాళ్ళు తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా కూడా ఉన్నారు. మరి ఈ యొక్క రవీంద్ర భారతి వారి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వారు ఏ దివ్యాంగులు అయినా కూడా ఏ కష్టాన్ని చెప్పుకున్నా కూడా నేనున్నానంటూ మరి ప్రోత్సహిస్తూ వారికి ఇలాంటి వేదికలు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేకంగా మన జాతి పక్షాన దివ్యాంగుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే చాలా వేదికలు నేను చేరువైన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది. మరి వారందరికీ కూడా వారు ఒక మంచి మనసుతోటి మరి వారు మనకు సహకరిస్తున్నారు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దైవజ్ఞ శిల్పులు మరి వారు తెలంగాణ నాటి ఉద్యమ సమయం నుంచి వెళ్ళి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న సందర్భంలో మరి ఈ యొక్క ఉద్యమ రాష్ట్ర సాధన ఉద్యమం ఏ దిశగా వెళుతుంది ముందుకు రాష్ట్రాన్ని గౌరవ కేసీఆర్ గారు సాధిస్తారా లేరా అనే సంశయంలో వారు నిక్కచ్చిగా నికాసుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తుందని చెప్పి మరి ఆశీస్సులు అందించిన పెద్దలు గౌరవనీయులు దేవకే శర్మ గారు, అదేవిధంగా వేదిక మీద ఆశలైన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా టీవీ ఆర్టిస్ట్ విజయ్ గారు, మన కవిత మేడం గారు, ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్నారు. అదే ముఖ్యంగా ఏ కార్యక్రమం అయినా కూడా మరి దివ్యాంగులకు అండగలిగిస్తున్న మన లయన్స్ క్లబ్ బాబు గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన డెఫెండమ్ సోదరులందరికీ, అదేవిధంగా వివిధ సంస్థల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. అదేవిధంగా ముఖ్యంగా మా మిత్రుడు రాజేందర్ గారు, మరి ఎన్పిఆర్డి సంస్థను స్థాపించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ భాషను అందిస్తున్న ఎన్పిఆర్డి రాజేందర్ గారు, అదేవిధంగా మున్నా గారు ఉన్నారు, వారందరికీ పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా మీద సోదరులందరికీ కూడా పేరు పేరున వందనం, శుభాభివందనం, తెలంగాణ ఉద్యమం వందనం తెలియజేసుకుంటూ మరి ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మామిడి హరికృష్ణ గారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలంటే కొంత ధైర్యం చేయడం, ఎందుకంటే వారు మాట్లాడే విధానం వాళ్ళు తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఉన్నారు, వారి మాట తీరు మరి వివరణ అన్ని కూడా చాలా వినసొంపుగా ఉంటాయి. మరి అలాంటి వారు మాట్లాడిన తర్వాత మనం ఏమున్నాం సబ్జెక్టే మాట్లాడతాం కాబట్టి కొద్దిగా వినసొంపుగా ఉంటుంది, అయినా కూడా తప్పదు కాబట్టి మాట్లాడాలి. కాబట్టి మరి ఈరోజు హెలెన్ కిల్లర్ 139వ జయంతి సందర్భంగా మరి హెలెన్ కిల్లర్ గారు ఇప్పటిదాకా చెప్పినట్టు మన దేశం కాకుండా ఎక్కడో అమెరికా లాంటి దేశంలో జన్మించినా కూడా
వారు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వారిని ఒక దిక్సూచిగా వారి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారు చేసిన సేవలు, ముఖ్యంగా అవి ఒక కొంత మన దివ్యాంగులు అంటే డెఫ్ డమ్ము లేదా బ్లైండ్ లేదా ఆర్తో ఉంటారు, కానీ హెలెన్ కెల్లర్ గారు డెఫ్ డమ్ము అండ్ బ్లైండ్ మూడు రకాలు ఉన్నాయి, వినబడదు, కనబడదు, మాట్లాడలేరు, మూడు రకాల ఇబ్బంది ఉన్నా కూడా మరి హెలెన్ కెల్లర్ గారు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఆమె రకంగా ఉన్నా కూడా మరి అనేక రచనలు చేశారు, మరి అనేక పుస్తకాలు రచించారు, అయినా కూడా 80 దేశాలు వారు ఒక టీం ఏర్పాటు చేసుకొని దాదాపుగా ప్రపంచంలో ఉన్న 80 దేశాలు చుట్టి వచ్చారు. దాంట్లో భాగంగా మన భారతదేశానికి కూడా రావడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారిని ప్రత్యేకంగా కలిసి ఈ దివ్యాంగుల సమస్యలమైన ఈ దేశంలో మీరు ఏం చేస్తున్నారు దివ్యాంగులకు అనే విషయాన్ని కూడా వారితో చర్చించి తప్పనిసరిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని కూడా సూచించిన వ్యక్తి మన హెలెన్ కెల్లర్ గారు. మరి ఒక దేశానికే కాదు మన తెలంగాణలో ఉన్న మన ప్రాంతానికి కూడా వచ్చినట్టు మరి నాకు మన వాళ్ళే చెప్పారు. ముఖ్యంగా మన సంస్థ ఎక్కడైతే మొలకపేట మరి నల్గొండ చౌరస్తాలో ఉందో అక్కడ గతంలో డెఫ్ అండ్ బ్లైండ్ స్కూల్ కూడా అక్కడ నిర్వహించేది, చాలా డిజైన్ గవర్నమెంట్ నుంచి కూడా ఆ మొలకపేట ఆ స్కూల్ ఉండేది. ఇప్పుడు అదే స్కూల్ ప్లేస్ లో మన వికలాంగుల సహకార సంస్థ, వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ అవన్నీ కూడా అదే అదే ప్లేస్ లో ఉండడం జరిగింది. అక్కడికి కూడా వచ్చి విజిట్ చేసినట్టు కూడా మరి చెప్తున్నారు. ఏమైనా కూడా మరి తను ఎక్కడో ఉన్నా కూడా దేశాలన్నీ చుట్టు వచ్చి వికలాంగుల సమస్యలే కాకుండా మరి దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ వాళ్ళకు కూడా అనేక సేవలు చేసిన గొప్ప మానవత వృత్తి మానవత వాది మరి హెలెన్ కెల్లర్ గారు. అనేక స్కీములను కూడా ప్రత్యేకంగా జీవోలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వికలాంగులకు 2016 వికలాంగుల చట్టాన్ని అనుసరించి మరి 5% రిజర్వేషన్ ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఏ సంక్షేమ పథకాలైనా దాంట్లో 5% తప్పనిసరిగా మరి దివ్యాంగులు ఉండే విధంగా మరి తప్పనిసరిగా రిజర్వేషన్ వర్తించే విధంగా ఆ సర్క్యులర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి 5% రిజర్వేషన్ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఏ విలేజ్ లైనా ఒక 100 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కనుక ఈ ప్రభుత్వం ఆ విలేజ్ కి ఇస్తే ఆ 100 ఇళ్లలో తప్పనిసరిగా 5 ఇండ్లు తప్పనిసరిగా మరి దివ్యాంగులకు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి తెలియాలని సంక్షేమ శాఖ వికలాంగుల సహకార సంస్థ ముందు వరుసలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ నిర్వాహకులు భారతీయ అదే విధంగా ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్, జై వికలాంగ. వచ్చి వారి సందేశాన్ని వినిపించి మనల్ని ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీనివాసరావు గారికి
చప్పట్లు. ఆయన ఎంత పెద్ద మంచి వచ్చారు, ఆయన రావడం మనకి చాలా ఆనందం. హెలెన్ కెల్లర్ 139వ జన్మదిన వేడుకలో ఆయన కేక్ కట్ చేశారు, మనకి చాలా సంతోషదాయకం. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ దేమ్ డే హెలెన్ కెల్లర్ 139వ జన్మదిన వేడుకలు అందరూ దయచేసి కూర్చోండి, అందరికి ఆయన కనబడతారు. ఎవరి అలంతా వాళ్ళు కూర్చోండి ప్లీజ్, దయచేసి ఎవరైనా సరే అందరు కూర్చోండి, కనబడతారు, అందరు కనబడతారు ఆయనకి. ఆయన మనం దయచేసి చేతులు కొంచెం దయచేసి వారికి సన్మానం. ఆయన ఎంతో నిలుచున్న వారందరూ కూడా కూర్చోవాలి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు, ఎప్పుడు దివ్యాంగులందరికీ కూడా విన్నంటి ఉంటూ వారి కష్టాల్లో పాలు పంచుకుంటూ వారి సమస్యల కోసం ఎప్పుడు సెక్రటరీలు అందుబాటులో ఉంటూ వారు ఏ సమస్య మీద వచ్చినా అప్పటికప్పుడే పరిష్కరిస్తూ మరి మనకు అందుబాటులో ఉంటున్న పెద్దలు గౌరవనీయులు. హోంశాఖ మంత్రి వర్యులు మన కార్యక్రమానికి ఇచ్చారు. మరి ఈరోజు 139వ జయంతి ఉత్సవాల సందర్భంగా మీ అమూల్యమైన సందేశాన్ని మా యొక్క మా వారందరికీ కూడా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. డిఎస్పీ వారి సహకారంతో హెలెన్ కెల్లర్ 139వ జన్మదిన వేడుకలకు ఇచ్చేసిన డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్, శ్రీమతి శైలజ గారు డైరెక్టర్ వికలాంగుల కార్పొరేషన్, వి ప్రసాద్ గారు ప్రెసిడెంట్, వెంకటేష్ గారు వైస్ ప్రెసిడెంట్, భారతి గారు జనరల్ సెక్రటరీ, హెలెన్ ఆడమ్స్ కిల్లర్ జనవరి 27 జననమైంది. 80లో వాళ్ళు మరణించారు. 80లో జన్మించి 27 జనవరి 80 నాడు జన్మించి మరణం జూన్ 1, 1960లో 87 సంవత్సరాలు. అమెరికన్ రచయిత, లెక్చరర్ మరియు పొలిటికల్ లీడర్ కూడా. పుట్టిన ప్లేస్ ఆమెది అలబామా, యుఎస్ఏ. ఆమె చౌటీ గుడ్డి అయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ చేసి దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో పేరుగాంచినటువంటి వ్యక్తి. ఇలా ఆమె వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆమె గుణగణాలు విశిష్టతను గురించే మనం ఆమె వేడుకలు జరుపుకుంటున్నాం. ఆమె భావితరానికి మరి అందులకు అదేవిధంగా చౌటి వాళ్లకు అందరికీ మార్గదర్శకుగా ఆమె ఈనాడు ప్రపంచంలో నిలిచింది. ఆమెను మనం ఎప్పటికైనా ఆమెకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన ఆద్యత మన మీద ఉంది. నిజంగా ఈనాడు వికలాంగులకు కానీ మరి మూగా గుడ్డి వాళ్ళకు కానీ ఈనాడు చట్టం ఉన్నప్పటికీ చట్టం అమలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి జరగడం లేదు. దానివల్ల పైన వాళ్ళపైన అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలా దగ్గర పేపర్లో చూస్తున్నాం మరి దివ్యాంగుల ఆడపిల్లల పైన దాడులు చేస్తూ ఉన్నారు, మానవంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మనిషి ప్రవృత్తి మంచికి చాలా పెద్ద మనిషి, చెడ్డకు చాలా చెడ్డవాడు మనిషి. మంచికి చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిండు, శాస్త్రవేత్తలైనరు, మరి చందమామ దగ్గరకు పోయినరు, ఇవాళ విమానాలు నడిపిస్తున్నారు, ట్రైన్లు నడిపిస్తున్నారు, కార్లు తయారు చేసిండ్రు, ఇవన్నీ చేసింది మనిషే. కానీ చెడ్డ పనులు కూడా మనిషి చేస్తున్నాడు. అటువంటి వాళ్ళను మనం సమాజం నుంచి ఏరి పారేయాలా?
సమాజంలో వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలి. వాళ్ళు నిజంగా మనుషులే అయితే చిన్నపిల్లలను కూడా ఏ విధంగా పత్రికల్లో చూస్తే ఏడుపు వస్తుంది, బాధ ఇస్తుంది, ఎదురుకుంటే వాడిని చంపేయాలనిపిస్తుంది. ఒక్కొక్క ఆడపిల్ల, ఏడుగురు పిల్లలు, ఆరుగురు పిల్లలు, ఈ మహారాష్ట్రలో బాంబాయి అవతల ఒక అమ్మాయి, ఏడు పిల్లలు అమ్మాయిని 3-4 రోజులు ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆమెను చాలా చిత్రహింస చేసి మానభంగం చేశారు. అది ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఆ ప్లేస్ మార్చింది, ప్లేస్ మార్చి వేరే దగ్గర ఎంక్వైరీ పెడతా ఉంది. కానీ మరి ఇన్ని చేసినా, ఇన్ని చట్టాలు ఉన్నా, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నా, ఇంత పోలీసు ఉన్నా, మిలిటరీ ఉన్నా, ఇటువంటి అఘాయితాలు చేసే వాళ్ళు స్వేచ్ఛగా చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు మరణశిక్ష ఇచ్చినా తక్కువే అని చెప్పిన అభిప్రాయం. ఎందుకంటే అటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. చిన్నపిల్లలను కూడా చూడకుండా, గుడ్డి వాళ్ళను చూడకుండా, కుంటి వాళ్ళను చూడకుండా, వాళ్ళ చేతగాని వాళ్ళను చూడకుండా వాళ్ళపైన అఘాయిత్యాలు చేయడం చాలా దుర్మార్గం. వాళ్ళ మనిషి కాడు పశువు కన్నా హీనం. మరి అటువంటి వాళ్లకు తప్పకుండా మరణశిక్షే మార్గం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కేసులు అయితే కేసులు పెడతారు, ట్రయల్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. డబ్బున్నోడైతే మేనేజ్ చేసుకుంటున్నాడు, లేనోడు ఏదో 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత పనిష్మెంట్ అయితే ఇన్సిడెంట్ మర్చిపోతారు. ఆ పనిష్మెంట్ ఎవరు జరిగింది ఎవరికి తెలియదు. కాబట్టి ఇమీడియట్లీ ఒక అమ్మాయిని, చిన్నపిల్లను మానభంగం చేసిండ్రు అంటే వానికి ఇమీడియట్గా మరణశిక్ష జరగాల. మన వరంగల్లో జరిగింది, యాసిడ్ వస్తే ఎన్కౌంటర్ చేసి పారేశారు. ఆడపిల్లల మీద, స్కూల్ పిల్లల మీద యాసిడ్ వేస్తే పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. చాలా మంచి పని చేశారు. అటువంటి వాళ్లకు ఫిర్యాదు ఉండకూడదు, అటువంటి వాళ్లకు అసలు ఎన్క్వైరీ ఉండకూడదు, వాళ్ళని ఆలోచన చేయకూడదు. ఇటువంటి విష పురుగులను సమాజం నుంచి ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే సమాజం బాగుపడుతుంది. సమాజం ఈనాటికి 90% బాగానే ఉన్నది, 99% ఉన్న 1% ఇది చేసి మానవాళికి చాలా కళంకం తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ కళంకం పోవాలంటే, మానవాళి సహజంగా మంచిగా జీవన ప్రయాస జరగాలంటే ఇటువంటి వాళ్ళను ఏరి పారేయాలా, ఏరి వారు ఇటువంటి వాళ్ళను తీసేయాలా, అప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకొరకే ప్రతి మనిషి వికలాంగులకు కానీ, గుడ్డి వాళ్ళకు కానీ, చెవిటి వాళ్ళకు కానీ మీ వంతు మీరు తప్పకుండా సహాయం చెయ్యాలా, మీ కర్తవ్యం. ఎందుకంటే దేవుడు మీకు అందించండు. దేవుడు వాళ్ళకు పాపం కళ్ళు లేకుండా ఇచ్చాడు, చెవులు లేకుండా ఇచ్చాడు, కాళ్ళు లేకుండా ఇచ్చాడు. కాబట్టి సహజంగా మీ కర్తవ్యం ఏంటంటే అటువంటి వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చెయ్యండి. ఆ సహాయం నిజంగా మీ జీవితంలో చాలా సార్థకం అవుతుంది. మీరు నరకానికి వారు వైకుంఠానికి పోతారు, వైకుంఠానికి పోతారు. ఇటువంటి సహాయం చేస్తే కుంటి వాళ్ళ, గుడ్డి వాళ్లకు, మరి వీళ్ళకు సహాయం చేస్తే మీరు తప్పకుండా స్వర్గానికి పోతారు. అటువంటి కార్యక్రమాలు చేసేదానికి మనోవృత్తి పెంచుకోవాలని, మరి ఇక్కడ వచ్చినటువంటి అందరి సోదరి సోదరుమల్ల అందరితోటి మీరు తప్పకుండా హెలికలన్ జన్మదినం సమర్థంగా మనం ప్రమాణం చేయాలా. మనం సమాజం వల్ల ఇటువంటి చెడ్డ వాళ్లకు, ఇటువంటి చెడ్డ పనులు చేసే వాళ్ళను వ్యతిరేకిస్తూ కుంటి గుడ్డి వాళ్లకు, వికలాంగులకు పూర్తి సహాయం చేస్తామని చెప్పని మనం అందరం కూడా ప్రమాణం చేయాలని చెప్పని కోరుతూ, నిజంగా మీరు ఇంతమంది వచ్చి మరి ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చినందుకు, మరి పెద్దలందరూ వచ్చి టైం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. డిమాండ్ ఇచ్చారు ఈ వికలాంగులకు, చట్టం ఉన్నది అని కమిషన్ లేదు, ఈ చట్టాలు ఇంప్లిమెంట్ సరిగా అవుతలేవని చెప్పని, వీళ్ళకు కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పని ఒక డిమాండ్ పెట్టారు. వీళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని, మరి వీళ్ళకందరు నిజంగా ఇటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు
ఎస్సీ ఎస్టీ వాళ్లకు మరి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. వికలాంగులకు కూడా వీళ్ళకు కూడా జరిగితే ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందుకొరకే సపరేట్ కమిషన్ కన్నా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో దానికే ఈ బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా అన్యాయం అయితే నష్టపరిహారం ఇస్తారో, శిక్షలు వేస్తారో, ఎంక్వైరీ చేస్తారో, సమాజం తరఫు వాళ్ళు ఆనుకునే ప్రయత్నం చేస్తారో, వీళ్ళని కూడా అదే విధంగా చేసేదానికి ఇందులో ఇంక్లూడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పని నేను అభిప్రాయపడుతున్నాను. వీలైతే ముఖ్యమంత్రి గారితో ఇది మాట్లాడి మీరు కమిషన్ వేస్తారా లేకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ లో ఇంక్లూడ్ చేసి వీళ్ళకి న్యాయం చేస్తారా అని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. మీరు ఇచ్చిన లెటర్ నేను కవరింగ్ లెటర్ పెట్టి ఇస్తాను, ఇచ్చి తప్పకుండా దీనికి పరిష్కార మార్గం చూసే ప్రయత్నం చేద్దామని చెప్పాను. కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. చేయించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చిన సన్మానం ముప్పై సంవత్సరాలు శ్రమించినటువంటి వల్లభేంద్ర ప్రసాద్ గారికి, భారతి గారికి మన మంత్రివర్యులు సన్మానం చేస్తున్నారు. ఈరోజు మనకి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంటే వారు వాళ్ళ ఫ్యామిలీ చేసిన కృషి ఎంతో మనసు పెట్టి దివ్యాంగులకి సహాయం చేసినటువంటి వీళ్ళిద్దరిని మనం సన్మానించుకుంటున్నాం ఈరోజు.